హలో ఫ్రెండ్స్, టెక్ బీడా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను ఈ వారానికి సంబంధించి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అది ఏంటంటే తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియోలోనే మీకు 5 నుంచి 6 విషయాలని కవర్ అవుతాయి టెక్నాలజీకి సంబంధించి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే అదొక టైప్ గురించి. సో సామ్సంగ్ కంపెనీ ఒక ఫేమస్ కంపెనీతో టైప్ అవబోతుంది. ఆ కంపెనీ ఏంటో మీకు కూడా తెలుసు, అదేంటంటే జియో. సో మీరు విన్నది నిజమే, సామ్సంగ్ అండ్ జియో కలిసి ఒక ప్రొడక్ట్ని లాంచ్ అయిపోతున్నాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అనే ఒక ఈవెంట్ జరుగుతుంది ప్రస్తుతం బార్సిలోనాలో. ఈ యొక్క ఈవెంట్ జరుగుతుంది మార్చ్ 2 వరకు ఈవెంట్ ఉంటుంది. అయితే ఫిబ్రవరి 28 అంటే రేపు సామ్సంగ్ అండ్ జియో కలిసి ఒక ప్రొడక్ట్ని లాంచ్ అయిపోతున్నాయని ఒక న్యూస్ ఉంది. దీనికి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది MWC ఈవెంట్కి సంబంధించి. సో వాళ్ళు ఎటువంటి ప్రొడక్ట్ లాంచ్ చేస్తున్నారో ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ రియల్గా జియో అండ్ సామ్సంగ్ కలిసి ఏదైనా ప్రొడక్ట్ లాంచ్ చేస్తే దానికి సంబంధించిన వివరాలు అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్రీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్కి సంబంధించి. సో సీడాక్ హైదరాబాద్ అనే ఒక సెక్యూరిటీ సొల్యూషన్ కంపెనీ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్తో టైప్ అయ్యి మీకు ఫ్రీ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కల్పిస్తున్నారు. మీ యొక్క PC ప్రొడక్షన్ ఇంక్రీస్ చేసుకోవడానికి, మొబైల్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీస్ చేసుకోవడానికి, అదేవిధంగా USB ప్రొడక్షన్ కోసం వేరువేరు సాఫ్ట్వేర్స్ని వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉంచారు. మీరు వీటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్లీ లీగల్, గవర్నమెంట్తో టైప్ అయ్యి ఈ యొక్క సాఫ్ట్వేర్స్ మీకు అందిస్తున్నారు. MKavach అనే ఒక పేరుతో మీకు గూగుల్ ప్లేస్టోర్లో లభిస్తుంది మీ యొక్క మొబైల్ ప్రొడక్షన్ ఇంక్రీస్ చేసుకోవడానికి. దీనికి సంబంధించిన వీడియో మీకు తొందరలోనే చేస్తాను ఏ విధంగా వాడాలో. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ గురించి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్ మీకు సామ్సంగ్ గెలాక్సీ C9 Pro లభిస్తుంది. దానికి సక్సెసర్గా ఇది మీకు తొందరలో ఇండియాలో రిలీజ్ అవబోతుందని ఒక న్యూస్ ఉంది. సో ఇది ఏంటంటే Mi Max 2 మీకు లభిస్తుందని ఒక న్యూస్ ఉంది. సో మీకు తెలుసు కదా మీ మ్యాక్స్ షామికి సంబంధించిన ప్రొడక్ట్ 6.4 బిగ్ స్క్రీన్తో మీకు ఆల్రెడీ రిలీజ్ అయింది, చాలా ఫేమస్ అయింది. దానికి సక్సెసర్గా Mi Max 2 రాబోతుందంట. సో దాంట్లో ఈ యొక్క స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ రిలీజ్ అయిన తర్వాత దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చెప్తాను. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి. సో ఇది ఏంటంటే HTC సంబంధించిన స్మార్ట్ ఫోన్స్ U Ultra అండ్ U Play. సో U Play వచ్చేసి 40,000 రూపీస్కి, U Ultra వచ్చేసి మీకు 60,000 రూపీస్కి రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దానికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి దీని పూర్తి వివరాలను తెలుసుకోండి. సో ఇదేంటంటే మార్చ్ 6 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి దీని యొక్క సేల్స్. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్. దీని పేరు వచ్చేసి N5 360. ఇది కేవలం ఇప్పటివరకు అయితే చైనాలో మాత్రమే మీకు అవైలబుల్గా ఉంది, ఇండియాలో అయితే రిలీజ్ కాలేదు. కాబట్టి దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది కేవలం 14,000 రూపీస్కే రిలీజ్ అయింది విత్ 6 GB ర్యామ్, అదేవిధంగా స్నాప్డ్రాగన్ 653 ప్రాసెసర్తో. మీరు ఏదైతే సామ్సంగ్ గెలాక్సీ C9 Pro చూసినారో 40,000 రూపీస్కి లభిస్తుంది. ఆ యొక్క ప్రాసెసర్ను వీళ్ళు కేవలం 14,000 రూపీస్కి అందిస్తున్నారు. ఒకవేళ ఇండియాలో రిలీజ్ అయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ మీకు కంప్లీట్గా చెప్తాను. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక స్కామ్ గురించి. సో మీ 4G స్మార్ట్ ఫోన్ ఇస్తామని కేవలం 156 రూపీస్కే ఒక స్కామ్ అనేది ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఇండియాలో. దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు ఆల్రెడీ చేశాను, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించాను. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ సెక్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ని మీరు నమ్మకండి, ఇది కంప్లీట్లీ ఒక ఫేక్ వెబ్సైట్ కాబట్టి కంప్లీట్గా దీన్ని మీరు ఒమిట్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సామ్సంగ్ సంబంధించిన ఒక ప్రాసెసర్ గురించి. సో సామ్సంగ్ ఎగ్జినోస్ సిరీస్ ప్రాసెసర్ తెలుసు కదా, సో ఒక కొత్త ప్రాసెసర్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క పేరు 8895. సో ఇది ఏంటంటే కంప్లీట్ ఒక హై ఎఫిషియంట్ ప్రాసెసర్, వేరే ప్రాసెసర్తో కంపేర్ చేస్తే ఇది 27% పవర్ ఎఫిషియంట్ అని, అదేవిధంగా లెస్ పవర్ కన్స్యూమ్ చేస్తుందని వేరే ప్రాసెసర్తో కంపేర్ చేస్తే సామ్సంగ్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే సామ్సంగ్ కస్టమ్ CPU మీకు లభిస్తుంది అండ్ 4 Cortex A53 బేస్ కోర్స్ ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు విత్ సామ్సంగ్ కస్టమ్ CPU. అదేవిధంగా ఇందులో మాలి GPU ఉంది, ఇంప్రూవ్ GPU అని చెప్పొచ్చు వేరే స్మార్ట్ ఫోన్తో, అంటే వేరే ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. సో ఇది మీకు సామ్సంగ్ S8 కానీ నోట్ 8 కానీ మీకు లభిస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్. సో అదేవిధంగా మీకు ఇన్స్టంట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా యొక్క ఫేస్బుక్ పేజ్ని మీరు ఫాలో అవ్వచ్చు, అక్కడ మీకు ఇన్స్టంట్ పేజ్ అప్డేట్స్ అనేవి మీకు అందిస్తాను నా యొక్క ఫేస్బుక్ పేజ్లో. దానికి సంబంధించిన లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లభిస్తుంది, అక్కడ నుంచి మీరు ఫేస్బుక్లో నన్ను లైక్ చేయండి. సో అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.